హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడే సంద్ర. అలా ఉన్నాను, నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇది చూసారా, నా స్టవ్తో ఇలా ఉంటుందన్నమాట. సో ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఏంటంటే గ్యాస్ ఒకసారి కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ అయితే వేసాను, బాగా మంట ఎక్కువైపోయి బాగా హీట్ అయిపోయింది. అందుకోసం అయితే మళ్ళీ కట్టేసి మళ్ళీ ఆన్ చేస్తాను అన్నమాట. సో మా వాడిని ఎప్పుడైనా వీడియో తీయమంటే ఇంత ఘోరంగా తీస్తాడనమాట. సో నేను దోశలు వేసేటప్పుడు మొబైల్ పట్టుకోవడం అవ్వదు కదా అని మా వాడిని తీయమన్నాను. సో అది ఇలా ఉంటుందన్నమాట. చట్నీ చేసేసాను, చట్నీ కాదండి. సో ఏంటి, ఉల్లి కారం చేసుకున్నాను అన్నమాట. జస్ట్ ఏం కాదు, చిన్న టమాటా, ఆనియన్, ఎండుమిర్చి వేసేసుకుని, కల్లుప్పు వేసుకుని, వెల్లుల్లి రబ్బలు రెండు వేసుకుని, గ్రైండ్ చేసేసుకుని ఇలా దోశ మీద వేసుకుంటే చట్నీ లేకుండా క్రిస్పీగా తినేయచ్చు, చాలా బాగుంటుంది. సో వన్ సైడు సిమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది అన్నమాట. టూ టైమ్స్, రెండు వైపులా కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది. దోశ అయితే చాలాసార్లు వేసేదాన్ని. సో చాలా రోజుల తర్వాత ఇది తినాలనిపించి వేసుకున్నాను అనమాట. మా వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా అందుకోసం ఇద్దరం కలిపి వేసుకున్నాము. లేదంటే వాడు ఒక్కడో కోసం నేను వేసాను. నేను ఒక్కదాన్ని అయితే నేను అంత తినాలని అనిపించదు. అలాగే రాగి పిండి కూడా సో వేసుకోకుండా డైలీ గ్లాస్తో తాగేద్దామని ఫిక్స్ అయిపోయి కొంటాను, కొనింది పక్కన పెడతాను. సో అప్పుడప్పుడు వేస్ట్ అయితే చేయండి, కానీ ఎప్పుడో వాడేస్తాను అనమాట, ఏదో ఒక టైంలో వాడేస్తాను. సో ఇంకా థర్స్డే రోజున వర్క్ అంటే మామూలుగా ఉండదు కదా, ఏదో రెండు చెరొక దోశ వేసుకు తినేసి ఇంకా ఇప్పుడు వర్క్లో పడ్డామన్నమాట. చాలాసేపు నుంచి చేస్తున్నాను. సో యాక్చువల్గా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తాను కానీ అవ్వట్లేదు. సో ఇంకా మార్నింగ్ కొన్ని, సో ఆఫ్టర్నూన్ కొన్ని చేయడానికి ఫిక్స్ అయ్యాను అన్నమాట. కొన్ని కొన్ని అయితే ఏంటంటే ఎక్స్ట్రా పని అయితే నాకు తగిలే కదా. ఇంకా ఇవి ఫిష్ యాక్వేరియం అని, ఫిష్ బౌల్ ఒకటి, ఇంకా అలా ఇదేంటంటే బాగా నాకు నీట్గా కనిపించట్లేదు. సో చాలా రోజులు, చాలా ఇయర్స్, 2-3 ఇయర్స్ పైన పెట్టడం వల్ల ఏమైందంటే గరుకుగా అయిపోయింది. ఇంకా సో మా లూసీ రూపీకి బాతింగు, ఈ ఫిష్కి క్లీనింగ్, అక్వేరియము ఇవంతా కూడా ఎక్స్ట్రా పని అయితే నాకు పట్టింది. సో ఇంకా ఇదంతా కూడా అక్వేరియంని కల్లుప్పు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట, చాలా నీట్గా వస్తుంది. సో నేను చూసి ట్రై చేశానన్నమాట, కానీ వర్కౌట్ అయ్యింది. సో కల్లుప్పు ఎక్కువ వేసుకు, ఇది బౌల్ అయితే బాగానే ఉంది, కొత్తది కాబట్టి, ఇది అక్వేరియం కాబట్టి చాలా రోజులు అయిపోయిందేమో, అది మాత్రం కొంచెం టైం పట్టింది. బట్ సో నేను ఇంక ఫిక్స్ అయ్యాను, చెయ్యాలి ఓపిగ్గానంటే మొత్తం చేస్తాను. దట్టు థర్స్డే రోజునైతే అసలు బద్దకిచ్చానంటే ఇంకా రోజు ఇంకా పని అవ్వదు. ఎందుకంటే ఆ రోజే ఫిష్ క్లీనింగు, మలూసి రూబీ అన్ని క్లీనింగ్స్ కూడా ఆ రోజే పెట్టుకుంటానమాట. సో వీక్లో మొత్తం థర్స్డే రోజున ఫుల్ హెవీ ఉంటుంది. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇది శాండీయా, వైట్ శాండీ తెప్పించేసాను. సో ఆ తర్వాత రాళ్ళు వేసి ఇంకా ఈ గ్రీనరీ మొక్కలను అయితే పెట్టాను. కొంచెం లుక్ బాగుంటుంది, నాకు ఇది పర్ఫెక్ట్గా నచ్చింది అనమాట. ముందు ఒక రాళ్ళు వాటర్ వేసేస్తే నాకు అంత లుక్ అనిపించలేదు. సో శాండీ తెప్పించి ఇంకా ఇది మనం ట్యాప్ వాటర్ కన్నా సో కింద నూతులోంచి తెచ్చుకుని వేసుకుంటే బెటర్ అంట. సో ఫస్ట్ నుంచి కూడా అలానే వేస్తాను, మధ్యలో కొంచెం ఇంకా అద్దెకి ఓపుకలేక వేసేసేదాన్ని. కానీ కాకపోతే ఈరోజు ఇంకా అవే వేసామన్నమాట. అవి వేస్తేనే ఫిష్లకి బాగుంటాయంట. సో ఇంకా వీటిలో కూడా వేస్తానమాట. తర్వాత మొక్క సెట్ చేసండి. సో ఆ శాండీకి, ఆ రాళ్ళకి, ఏంటి ఆ గ్రీన్ కలర్ చెట్టుకి పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనిపించింది అనమాట. సో హెవీ ఫుల్ వర్క్ అండి. ఇంక థర్స్డే అయితే ఘోరాది ఘోరంగా ఉంది. సో ఇంకేమిటంటే ఇంకా ఫస్ట్ ఇంకా మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేశాను. మా లూసీ రూబీకి స్నానం చేయించి ఫిష్ యాక్వేరియం అంతా రెడీ చేసేసి, షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసి, అలాగే కర్రీ వచ్చేసి సింపుల్గా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట.
తెలగపిండి ఎండురాయలు కర్రీ చేసేస్తున్నాను. అది ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. టేస్ట్ నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. ఆ రోజు అయితే చాలా ఎండగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ 4 ఎంత అయింది, మార్నింగ్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను, కాకపోతే మెల్లిమెల్లిగా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా మోపు పెడుతున్నాను. లోపలంతా మోపు పెట్టేసుకుంటే బయట కడగాలి, మార్నింగ్ కడగలేదు. ఓన్లీ ఫిష్ అక్వేరియం షెల్ఫుల్ క్లీనింగ్ ఇవే అవే అనమాట. అలాగే ఇప్పుడు స్టవ్ అది క్లీన్ చేసేసేనా, మొత్తం అంతా క్లీన్ చేసి మోపు పెట్టేస్తే బయట అంతా కూడా కడిగేస్తాను. సో ఈవినింగ్ వరకు కష్టపడితే ఫైనల్గా అంతా కూడా ప్రశాంతంగా నీట్గా ఉంటుంది. సో ఇంకా తర్వాత వచ్చేసి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసి పూజ మందిరం, అదే నాకు ఒక 2 అవర్స్ అలా పట్టేస్తుంది. ఎవ్రీ వీక్ కొంచెం నీట్గా డీప్గా క్లీన్ చేస్తాను. ఇంకా ఎవ్రీ డే వచ్చేసి నార్మల్గా వాష్ చేసేస్తాను అన్నమాట, కడిగేస్తాను వాటర్ తోటి. ఫ్యాన్ వేసుకున్నాను, గాలి ఎట్లేదన్నమాట, అందుకే ఫ్యాన్ సౌండ్ ఉండడం వల్ల ఇంక మా వాయిస్ అయితే కట్ చేసేసాను. ఇంక ఈ పూజ సామాన్లు, ఈ ట్రై లాస్ట్ టైం మెచ్యూరీ ఫంక్షన్కి ఏదో వెళ్ళినప్పుడు ఇచ్చారండి, ఇంక ఇది పూజ సామాన్లకి అయితే కేటాయించేసాను అన్నమాట. సో ఇంకా ఇవి బాగా ఆరిన తర్వాత ఒక పక్కన పెట్టేస్తాను. సో శాండీ గ్రీన్ కలర్ ఇది వేసాక నాకు చాలా చాలా నచ్చింది. మా వాళ్ళు లైటింగ్ కూడా పెట్టాడు, అది కూడా బాగుండింది. సో ఏదైనా మంచిగా ఉందని పెట్టుకుంటాం ఓకే, కాకపోతే ఎక్స్ట్రా పని అయితే తగులుతుంది. సో హెల్త్ బాగున్నప్పుడు ఓకే, ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే నీట్గా క్లీన్ చేసిన తర్వాత మంచి ఫీల్ వస్తుంది. సో శాండీకి, ఈ గ్రీన్ కలర్ ట్రీకి, ఈ ఫిషెస్కి నాకు భలే నచ్చాయి అన్నమాట. యాక్చువల్గా నేను పెద్దది పెడదాము సో ఫైబర్ది అని ఎక్స్పెక్ట్ చేసుకున్నాను, 2000 అలా అయితే అవుతుంది. సో మంచిగా కనిపిస్తుంది కానీ, కాకపోతే మా వాడు సో ఇది క్లీన్ చేసేసి ఇదే పెట్టేసుకుందాము, ఎప్పుడైనా మన బడ్జెట్ ఉన్నప్పుడు కొత్త తీసుకుందాం అనేసి అంటే. సో నాకు నచ్చకపోయినా సరే ఓకే అన్నాను, కానీ పెట్టిన తర్వాత అయితే బాగుండింది. సో మనకి ఓపికకి ఇది చాలు. కాకపోతే గ్లాస్ ఎవ్రీ టైం క్లీన్ చేయడానికి నాకు భయంగా ఉంటుంది, ఎక్కడ పగిలిపోద్దో నా చేతిలో అని భయం వేస్తుంది అన్నమాట. మళ్ళీ వాటి వేయడానికి అది పోతే దారి ఉండదు అనేసి. సో యాక్చువల్గా ఇవి అన్నీ ఒక దాంట్లోనే వేసేయాలి, బట్ బ్లాక్ ఫిష్లు కొంచెం ఆ రౌడీలు అనమాట, ఇవి పడవ ఒకదానికొకటి కొట్టేసుకుంటాయి, పాపం అన్యాయంగా మళ్ళీ చనిపోతాయి అనేసి ఇంక విడిగానే ఉంచామన్నమాట. సో కానీ అలా అయినా కూడా పక్క పక్కన పెట్టిన బాగుండింది. సో ఇంక ఇప్పుడు మోపు పెడుతున్నాను. మంచం కింద ఎంత క్లీన్ చేయడానికి చాలా కష్టమండి. సో అదొక మోపు పెట్టినప్పుడు అలా నాకు భయం వేస్తుంది అన్నమాట. కాకపోతే నాకు 2 పనులు ఉన్నాయనుకో, సో ఎందుకంటే అంటే మోపు పెట్టడం ఒకటి, వంట ఒకటి, అది సింపుల్గా ఏదైనా ఒకటి టఫ్, ఒకటి ఈజీ పని ఉన్నప్పుడు నేను ఫస్ట్ టఫ్నే పెట్టేసుకుంటాను అన్నమాట. ఎందుకంటే సో మా ఈజీ పని వర్క్ చేసేసుకుని తర్వాత మనకి అది పెద్ద పని ఉన్నది అనుకోండి, సో అది చెయ్యాలని అనిపించదు. అందుకోసం నేను ఫస్ట్ పెద్ద పనే కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ మోపు పెట్టడం మంచి, అన్నీ కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఫస్ట్ అదే పెట్టేసుకుంటాను అన్నమాట. సో ఎందుకంటే ఈజీ పని అయిపోయిన తర్వాత బాబు ఇది చెయ్యాలా అన్న ఫీలింగ్ రాకూడదు అనేసి. సో అందుకోసం ఫస్ట్ మంచ కింద మోపు పెట్టేసుకుని తర్వాత బయట క్లీన్ చేసుకుంటాను, అదైతే ఈజీగానే అయిపోతుంది. సో ఈ మోపు పెట్టడమే కొంచెం కష్టం అన్నమాట. కిచెన్లో అది కూడా నీట్గా పెట్టుకుంటూ రావాలి. సో అదనమాట, మనకి నేను ఎప్పుడు ఒకటి ఈజీ అయిన పని కొంచెం కష్టమైన పని ఉంటే ఫస్ట్ కష్టమైన పనే చేస్తానన్నమాట. సో లేకపోతే అది చెయ్యాలని స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఆ బ్రెయిన్ అయితే ఇంకా ప్రెస్టేషన్ పెరిగిపోతుంది అన్నమాట. సో అది ఈ స్టిక్ వల్ల ఇంకా కొంచెం యూజ్ ఉంది, కానీ మంచం కింద దూరతుంటే అది నడుముకి నొప్పి వస్తుంది అన్నమాట. సో అదే చెప్తున్నాను ఇక్కడ, కానీ ఫ్యాన్ వల్ల ఊరికి కరిగి సరిగా వినిపించట్లేదు, దట్టు కొంచెం స్లాంగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థర్స్డే అయితే ఫుల్ క్లీనింగ్ వర్క్ చూపించాను అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై